కలెక్టర్ అంటే వీడే రాణి అందరి చేత మన్ననలు పొందినటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాం ఎందుకంటే ఆ కలెక్టర్ మామూలు కలెక్టర్ కాదు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే నేనున్నా అంటూ ముందుంటాడు అదే విధంగా పద్ధతిగా తను చేకునేందుకు చేసి అసలు ఏంటి కదా ఏమైంది అంటే కొద్ది రోజుల క్రితం అంటే ఒక వారం రోజుల క్రితమే ఓ ఉర్ద దంపతులు కలెక్టర్ ని కలిసి తమకున్న సమస్యలంతా కూడా చెప్పుకున్నారు ఇది ఎక్కడ ఏంటి అన్నప్పుడు తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కీల్ పెన్నాత్తూరు గ్రామానికి చెందిన కన్నన్ డెబ్బై సంవత్సరాల వయసు పుంగవనం ఆయన భార్య అరవై మూడు సంవత్సరాల వయసు వీరికి పళని అని నలభై సంవత్సరాల వయసు సెలవం అని ముప్పై ఏడు సంవత్సరాల ఇద్దరు కుమారులు ఉన్నారు కన్నన్ తనకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు అయితే ఆస్తులు దక్కగానే నేడి సమాజంలో తల్లిదండ్రులను వదిలేసినటువంటి బిడ్డలాగే వీళ్ళు కూడా తల్లిదండ్రులు ఇద్దరు అన్నం పెట్టడం మానేశారు ఇద్దరు కూడా దీంతో తీవ్ర ఆవేదనకు లోనే వృద్ధ దంపతులు ఏం చేయాలి ఏంటో మదన పడిపోతూ ఉంటే కొంతమంది వారికి సలహా ఇచ్చారు ఈ జిల్లా కలెక్టర్ చాలా మంచివాడు ఆయనను కలిసి మీ సమస్య చెప్పండి ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు అంతే వీరు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్ హాజరై కలెక్టర్ కందస్వామికి మొరపెట్టుకున్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఉమామహేశ్వరి కుమారులిద్దరిని పిలిచి విచారించారు దీంతో ఆర్డీఓ నుంచి నివేదిక అందుకున్న జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ సంక్షేమ పర్యవేక్షణ చట్టాన్ని ప్రయోగించి కన్నన్ తన కుమారులిద్దరుకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు దీని అంతటి కూడా ప్రధాన కారణం ఈ కందస్వామి ఈ కందస్వామి అంటే ఎవరు చెప్పారు కదా ఈ జిల్లా కలెక్టర్ మొదటి నుంచి కూడా ఏ సమస్య తన దగ్గరకు వచ్చినా అది అబద్ధమా నిజమని నిర్ధారించుకుంటాడు ఆ రకంగానే ఆర్డీఓ డి ఉమాహామహేశ్వరిని పిలిపించి అది నిజమా అబద్ధం నిర్ధారించుకున్నాడు మరుక్షణమే ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేశాడు అప్పటికే చిన్న కొడుకు వేరే ఎవరికి కూడా అమ్మేశాడు అయినా సరే దాన్ని కూడా రద్దు చేసేసి ఇప్పుడు ఈ భూమిని మరలా వీరికి అంటగట్టాడు ఇక ఈ వృద్ధ దంపతులను జిల్లా కలెక్టర్ కు పిలిపించుకుని సదరు ఐదు ఎకరాల భూమిలో రెండు ఎకరాల పదిహేను సెంట్ల భూమిని కన్నని పేరన రెండు ఎకరాల ఎనభై సెంట్ల భూమిని పుంగావనం పేరిట పట్టాగా ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ కన్నస్వామి మాట్లాడుతూ వృద్ధాప్యానికి చేరుకున్న కన్నవారిని కంటికి రప్పలా కాపాడడం అన్నారు కన్నవారి వ్యవహరించే వారిని ఉదంతం ఒక గుణపాఠం కావాలని చెప్పారు ఇంత ముసలితనంలో కూడా అరవై సెంట్ల భూమిని సాగు చేసుకుని బ్రతికేందుకు సిద్ధమైన ఆ దంపతుల మనోధైర్యాన్ని కలెక్టర్ కొనియాడారు సదరు ఐదెకరాల భూమిని వృద్ధ దంపతులు తమకిష్టమైన వారికి రాసి అధికారాన్ని సైతం కట్టబెట్టినట్టుగా కలెక్టర్ వివరించారు కన్నను దంపతుల్లా ఇంకెవరైనా సరే కష్టపడుతున్నట్లు ఫిర్యాదు అందితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు ఇదంతా కూడా ప్రస్తుతం మన ఇండియా వైడ్ గా కూడా సెన్సేషన్ గా మారింది అదే విధంగా అందరి చేత కూడా ఇతర రా కలెక్టర్ అంటే ఆఫీసర్ అంటే ఈయన రా అని కూడా పొందుకుంటున్నాడు ఈ కందస్వామి గతంలో కూడా కందస్వామి చేసినటువంటి ఎన్నో గొప్ప పనుల వల్ల ఆయన పేపర్లో మీడియాలో కూడా ఎలివేట్ అయ్యారు అయినా సరే ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్ నేల మీదే నడుస్తాడు గొప్పగా పనులు మాత్రం చేస్తాడు ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి ఆ రకంగానే ఆయన అందరి చేత అస్సలు శిశులను కలెక్టర్ గా కొనియాడబడుతూ ఉన్నారు